హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో రెండు కీలక సమాచారాలు అయితే విడుదల చేయడం జరిగింది ముందుగా వాలంటీర్ల తొలగించడం విషయానికి గనుక వచ్చినట్లయితే బాగా పనిచేయని వాలంటీర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరిని తొలగించి వారి స్థానంలో కొత్త వాలంటీర్లను నియమించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ముఖ్యంగా చాలా చోట్ల గ్రామ వాలంటీర్లు అధికార పార్టీ నాయకులతో పాటు జెడ్పీటీసీ సర్పంచులు ఎంపీపీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు స్థానిక నాయకులకు సహకరించడం లేదని ఇలా ఎవరైతే సహకరించని వాలంటీర్లు ఉన్నారు అటువంటి వారందరిని తొలగించి వెంటనే వారి స్థానంలో కొత్త వాలంటీర్లను నియమించాలనే సమాచారం అయితే రావడం జరిగింది రాబోయే ఎన్నికల సమయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషించే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే వాలంటీర్లకు అందజేస్తున్న పురస్కారాల విషయానికి గనక వచ్చినట్లయితే ఈ నెల 14వ తేదీన వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు ఈ నెల 14వ తేదీన వాలంటీర్లందరికీ 10,000 నుంచి 20,000 30,000 రూపాయల వారికి సాయం అనేది అందించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వాలంటీర్లకు ఇప్పటికే 2 విడతల్లో ఈ యొక్క పురస్కారాలు అనేది అందజేయగా 3వ ఏడాది కూడా ఈ యొక్క సత్కరించనున్నట్లు కనీసం ఏడాది పాటు వాలంటీర్లుగా ఎవరైతే పనిచేసి ఉంటారో అటువంటి వారందరికీ ఎటువంటి కంప్లైంట్ అనేది వారి మీద కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరూ 2,33,719 మందికి ఈ నెల 14వ తేదీ నుంచి సత్కరించాలనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ నెల 14వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో లాంఛనంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన తర్వాత రానున్న నెల రోజుల పాటు అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలు అలాగే స్థానిక అధికార పార్టీ నాయకులతో వాలంటీర్లకు సత్కరించిన వెంటనే వారికి సంబంధించి యొక్క శాలువాలు అలాగే వారికి సంబంధించిన అవార్డులు అయితే అందజేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఎవరికి ఎంత అమౌంట్ అనేది ఇస్తారంటే ప్రతి నియోజకవర్గంలో 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారంతో పాటు 30,000 నగదు మెడల్ బ్యాడ్జ్ శాలువా సర్టిఫికేట్ అయితే అందజేయడం జరుగుతుంది ఇక మండలం అలాగే మున్సిపాలిటీ నుంచి 5 చొప్పున నగరపాలక సంస్థల నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేసిన మొత్తం 4,220 మందికి సేవారత్న అవార్డుతో పాటు 20,000 నగదు మెడల్ బ్యాడ్జ్ శాలువా సర్టిఫికేట్ అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే అందరికీ అందజేసే 10,000 రూపాయలకు సంబంధించి ఎవరైతే సంవత్సరం రోజుల పాటు వాలంటీర్లుగా పనిచేసి ఎటువంటి కంప్లైంట్ అనేది లేని వారు 2,28,624 మందిని గుర్తించగా వీరందరికీ సేవామిత్ర పురస్కారంతో పాటు 10,000 రూపాయల నగదు అనేది అందజేయడం జరుగుతుంది ఎవరైతే వారికి కేటాయించిన 50 కుటుంబాలకు అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు రేషన్ కార్డులు అలాగే పెన్షన్ పంపిణీకి సంబంధించి మొదటి రోజు ఎంత పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు వీరి మీద ఎటువంటి కంప్లైంట్ అనేది ఉన్నాయా అన్ని పథకాలకు సంబంధించి వీరు సక్రమంగా అందరికీ అందజేస్తున్నారనే విషయాలకు సంబంధించి అన్ని వెరిఫై అనేది చేసి వీరికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అటువంటి వారందరికీ 10,000 20,000 30,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఈ నెల 14వ తేదీ నుంచి రానున్న నెల రోజుల పాటు అందరికీ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది